ఫస్ట్ లిస్టులో యాభై ఐదు సెకండ్ లిస్టులో నలభై ఐదు సెగ్మెంట్ల అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన పంతొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులను థర్డ్ లో ప్రకటించనున్నది ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసినప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించనున్నారని పార్టీలోను ఒక వ్యక్తి తెలిపారు కమ్యూనిస్టుల పొత్తులతో పాటు మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో టఫ్ కాంపిటీషన్ నెలకొన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది అయితే ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు సెగ్మెంట్లు ఇవ్వనున్నారు వైరా కొత్తగూడెం చెన్నూరు నియోజకవర్గాలను కేటాయించనున్నారు ఇప్పటి వరకు చార్మినార్ నియోజకవర్గంలో మస్కట్ ఐస్ క్రీం అధినేత అలీఖాన్ కు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది అయితే ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ పార్టీలో టికెట్ రావటం లేదని ప్రచారం ఇంటర్నల్ గా జరుగుతున్నట్లు కాంగ్రెస్ గుర్తించింది దీంతో ఎంఐఎం టికెట్ ఇవ్వని పక్షంలో సదరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు కండువా కప్పి టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు అంతేగాక పాతబస్తీలోని అన్ని సెగ్మెంట్లకు ఆయనను ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉన్నది దీంతోనే చార్మినార్ ను హోల్డ్ లో పెట్టినట్టు తెలిసింది మరోవైపు నిజామాబాద్ అర్బన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ధర్మపురి సంజయ్ టికెట్ రేసులో ఉండగా షబీర్ అలీని అక్కడి నుంచి పోటీలో ఉంచాలని పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొడంగల్తో పాటు కామారెడ్డిలోనూ పోటీలో ఉంచాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన దీంతో షబీర్ కు స్థానం మార్చనున్నారు మరోవైపు సిరిసిల్లలో కెకె మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బరిలో దించాలని పార్టీ భావిస్తున్నది ఇక సూర్యాపేట్లో దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డిల మధ్య టికెట్ పోటీ నెలకొన్నది ఇద్దరూ బలమైన నేతలు కావటంతో సోనియా నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు దామోదర్ రెడ్డికి అసెంబ్లీ కేటాయించి నల్గొండ ఎంపీ స్థానం నుంచి పటేల్ రమేష్ రెడ్డిని నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ తో పాటు పిడమర్తి రవి వడ్డేపల్లి రవి మందుల సామెల్ మధ్య పోటీ నెలకొన్నది కానీ తాజాగా మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ లో చేరారు ఇక బన్సువాడలో కాసుల బలరాజు డాక్టర్ అజయ్ కుమార్లు పోటీ పడుతున్నారు జుక్కల్లోనూ ఇద్దరు బలమైన నేతల మధ్య పోటీ ఉన్నది పటాన్ చెరువులో నీలం టికెట్ ఫైనల్ చెయ్యనున్నారు ఇల్లందులో కోరం కనకయ్య చీమల వెంకటేశ్వర్లతో పాటు మరో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు డోర్నకల్ రామచంద్రు నాయక్ మాలోతో నెహ్రూ నాయక్ భూపాల్ నాయకులు పోటీ పడుతున్నారు సత్తుపల్లిలో మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ మట్ట రాగమయి దయానంద్ సుధాకర్ రెడ్డి మానవతా రాయలు పోటీ పడుతున్నారు అశ్వరావుపేటలో పేటలో జారె ఆదినారాయణ తాటి వెంకటేశ్వర్లు వగ్గెల పూజిత సున్నం నాగమని పోటీ పడుతున్నారు నారాయణ కేట్ లో సురేష్ శెట్కర్ పట్లొల్ల సంజీవ్ రెడ్డి మధ్య పోటీ ఉన్నది కరీంనగర్ లో కోనగల్ల మహేష్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జైపాల్ రెడ్డి ఎంఎస్ రోహిత్ రావు శ్రీనివాస్ రమ్యారావులు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సెగ్మెంట్ లో అభ్యర్థుల ఎంపికను సోనియా గాంధీ నిర్ణయించనున్నారు దీంతో పాటు టికెట్ రాని వాళ్లను బుజ్జగించే బాధ్యతను కూడా ఏఐసిసి తీసుకున్నది